ఇస్కాన్ సిటీలో భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటానికి దిగింది. నెల్లూరులో 2010లో స్రవంతి పవన్ కుమార్ రెడ్డి వివాహం జరిగింది. అయితే జాబ్ ట్రాన్స్ఫర్ పేరుతో 2012లో భార్య స్రవంతిని పుట్టింట్లో వదిలేశాడు. 2015లో జాబ్ పేరుతో అమెరికాకు వెళ్లిపోయాడు. గత ఏడాది భారత్కు తిరిగి వచ్చాడు. అయితే భర్త పవన్ కుమార్ రెడ్డి రెండవ పెళ్లి చేసుకున్నాడని భార్య స్రవంతి అనుమానిస్తోంది. పెళ్లైన రెండేళ్లకే విడాకులు కావాలని భర్త పవన్ కుమార్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. కొంతకాలం తర్వాత పవన్ అమెరికా వెళ్లిపోవడంతో కోర్టు ఆ కేసును కొట్టివేసింది. భార్య తనకు భర్త కావాలని పిటిషన్ వేయడంతో ఆ విధంగానే కోర్టు సైతం మద్దతు తెలిపింది. గత ఏడాది వచ్చిన పవన్ మరో పెళ్లి చేసుకున్నాడని భర్త ఇంటి ముందు పోరాటానికి దిగింది. డిసెంబర్ 10, 2010 పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత మార్చి 2012 వరకు మేము ఇద్దరం కలిసి బెంగళూరులో ఉన్నాము. ఆ 1.5 ఇయర్లో వాళ్ళ ఫ్రెండ్స్ రాజేష్, చైతన్య అని ఇద్దరు, తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళందరి వల్ల చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతుండేటివే. అదనపు కట్నం కోసం, కట్నం తేవాలి అని గొడవలు అయితే జరుగుతుండేది. అప్పుడు మార్చి 2012లో అతనికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయితే నేను అక్కడికి వెళ్ళి రెంట్ ఇల్లు తీసుకుంటాను, నేను తీసుకునేంతవరకు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండని చెప్పి నన్ను అక్కడ వదిలిపెట్టాడు. అక్కడ వదిలిపెట్టిన తర్వాత చాలా రోజులకు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే పొలం అమ్మి, అదే కట్నం ఎక్కువ తేవాలి, పొలం అమ్మి డబ్బులు తేవాలి అని ప్రెషర్ పెట్టారు. ప్రెషర్ పెట్టి తర్వాత అతనే డైవర్స్ పిటిషన్ వేసేసి 2013లో అమెరికాకి అప్స్కాండ్ అయిపోయాడు.